నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కోసం 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్మోహన్ రెడ్డిలు మొగ్గు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు గ్రామదేవత ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి మాలకొండ మాలియాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు వారు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, సతీమణి సుజిత, మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు హాజరయ్యారు. ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అనంతరం వారు కాలినడకన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి, మదన్మోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారన్నారు. ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఏదైతే మొక్కు అనుకున్నారో ఆ మొక్కుని ఈరోజు తీర్చుకుంటున్నారు. సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవాలయం నుంచి శ్రీ మాలకొండ నరసింహస్వామి దేవాలయం వరకు కూడా పాదయాత్రగా ఆయన పోవచ్చున్నారు. మీకందరికి కూడా తెలుసు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరులో ఉన్న వేల కోటీశ్వరులందరూ కూడా ఏకమై ఎమ్మెల్యేగా శ్రీధర్రెడ్డి గారు గెలవకూడదని ఏదైతే ఎంతోమంది వేల కోటీశ్వరులు కోరుకున్నారో వారందరికీ సమాధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నూకరాజు మదన్ కుమార్ రెడ్డి లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మధ్యతరగతి కుటుంబీకులు, పేద బలహీన బడుగు వర్గాలు అందరూ కూడా తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా శ్రీధర్రెడ్డి ఎన్నుకున్న విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయంలే. అంతటి ఘన విజయాన్ని అందించినందుకు గాను ఆ మొక్కుని తీర్చుకునేందుకు ఈరోజు పాదయాత్రగా మదన్ బయలుదేరుతున్నారు. వారికి సంఘీభావంగా కూడా మేము అందరం వచ్చాం. మదన్ కుమార్ రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా జరిగి ఆ దేవుడి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని, రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల మరింత ఎదగాలని ఆ దేవుడి ఆశీస్సులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. నన్ను కన్న నా తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చి నాలాంటి పేద మధ్యతరగతి కుటుంబకుని ఒక కార్పొరేటర్గా నిలబెట్టి, రాజకీయాలంటే కేవలం డబ్బులు ఉండేవాళ్ళు కాదు, కేవలం ఎప్పుడో వాళ్ళ తాతలో కొడుకులు మంత్రులు ఎమ్మెల్యేలు అయితేనే కాదు, నాలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులను కూడా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దగలిగే వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మాలాంటి మధ్యతరగతి కుటుంబీకులు రాజకీయాలు చేయగలం. ఈరోజు రాజకీయాలు చేయాలంటే వేల కోట్లు వందల కోట్ల ఆస్తులు ఉండాలా? కానీ మా దగ్గర లేవు. కానీ మాలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల్ని దగ్గరికి తీర్చుకొని వాళ్ళ సొంత బిడ్డల్లాగా రాజకీయాలు నేర్పించి రాజకీయాలు 10 మందికి బాగుపడాలా, ప్రజల్ని 10 మందికి మేలు చేయాలని చెప్పి మమ్మల్ని రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఇద్దరు కూడా, వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బాగుండాలని నేను ఇష్టపడే, నా కన్న తల్లిదండ్రుల తర్వాత నేను అంతగా ఇష్టపడే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మూడవసారి ఆయన కానీ ఈసారి కానీ అటు ఇటు అయి ఉంటే మాలాంటి సామాన్యులందరం కూడా ఎట్టుపోయి ఉండేవాళ్ళని తెలియదు. అందుకే నాకు మా ఇంటి విలవేలిపోయినటువంటి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మా మూడవసారి ముచ్చటగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు గెలవాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మా ఇంటి విలవేలుపు మాలకొండ స్వామి ఆయన నా కోరికను నెరవేర్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొక్కును తీర్చుకోవడానికి నెల్లూరు గ్రామదేవత విరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజు పాదయాత్రగా బయలుదేరి 4 రోజుల పాటు కేవలం మాలకొండ స్వామి లక్ష్మీ నరసింహస్వామి శనివారం ఒక్కరోజే
ఆయన ఉదయం ఉంటుంది కాబట్టి శుక్రవారం నైట్కి అక్కడికి వెళ్ళి శనివారం దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి, మరియు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సతీమణి సుజితమ్మ గారికి, మరియు మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జిన్ని రావణన్న గారికి, మరియు చాలామంది కార్పొరేటర్లు కూడా విచ్చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.